Traders, complete solution for submersible pumps and electrical accessories near old auto office Mahbub Nagar. Assalamu alaikum nazreen, main hu Mohammad Abdul Muqeed, aap dekh rahe hain Mendi News. क्रिसमस के पेश नज़र तेलंगाना हुकूमत की जानिब से उनीसुल गुरबा में लिबास की तकसीम का अहतमाम वजीर श्रीनिवास गौड़ के हाथों अमल में आया। ज़िला महबूब नगर के MBC चर्च के अहाते में वजीर बराए नशेबंदी व आबकारी, खेल, सियात और सकाफत, आसार खदीमा वी श्रीनिवास गौड़ ने गरीब ईसाइयों में लिबास की तकसीम की। इस मौके पर म्यूनसिपल चेयरमैन KC नरसिम्लु, वाइस चेयरमैन T गणेश, क्रिश्चियन माइनॉरिटी लीडर डेविड, प्रभाकर, सुदेश, राजू, कौंसलर रानी, कोऑप्शन मेंबर लक्ष्मी, ईसाई बुजुर्गान व दीगर ने शिरकत की। మేం చేస్తున్నటువంటి పనితీరు, మా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు, మీకు ఏ రకమైనటువంటి రక్షణ, స్వాతంత్రము, ఆపదలు ఆదుకోవడము, కమ్యూనిటీకి కానీ, వ్యక్తులకు కానీ, వ్యక్తిపరంగా కానీ, పట్టణానికి కానీ, వ్యక్తులు కాదు వస్తే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా ఎన్ని లక్షలైనా మిమ్మల్ని బతికించుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కరోనా వచ్చినా ఒక మంచి బ్లాక్ని ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుపేదలకు అక్కడ ఆశ్రయం ఇస్తూ ఉన్నాం, ఒక భరోసా ఇస్తున్నాం. మంచి మెడికల్ కాలేజ్ ద్వారా, హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నాం. హైదరాబాదు గాంధీ ఉస్మానియా నిమ్స్ పోయిన వాళ్ళు కూడా మావునాలోనే చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. మళ్ళీ అక్కడ డిశ్చార్జ్ అయ్యి వచ్చి మావునాలో చికిత్స పొందుతున్నది కూడా నేను గమనిస్తున్నాను. అది ఎవరి వల్ల సాధ్యమైంది, ఏ ప్రభుత్వం చేసింది, ఏ నాయకుడు చేసిండు అనేది మీకు అందరికి తెలుసు. మీరు ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూ శాంతిని కోరుకునే వాళ్ళు కనుక, శాంతిని కోరుకునే వారే కాకుండా సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు కనుక, నర్సులుగా, టీచర్లుగా, అనేక రకాల డాక్టర్లుగా ఇక్కడ డాక్టర్ సామిల్ గారుగా ఉన్నారు, మీరందరూ కూడా ఆ భావంలో ఉన్న వ్యక్తులు కనుక ఈరోజు మేము చేస్తున్నది ఏందో అనేది కూడా మీరు గమనిస్తున్నారు. వ్యక్తులుగా ఎంతోమందికి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 2000 పెన్షన్తో ఎంతో హ్యాపీగా ఉన్నారు. మంచినీళ్ళు లేక ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉండేది, ఈరోజు ప్రతిరోజు ఇంచుమించు ఒకటే రోజు తప్పించి ఒకరోజు మంచినీళ్ళు వస్తున్నాయి, కరెంట్ ఉంది, పెన్షన్ వస్తున్నాయి, బియ్యం వస్తూ ఉన్నాయి, అన్నీ వస్తూ ఉన్నాయి. ఆరోగ్యంగా కూడా ఎన్నో హైదరాబాద్లో ట్రీట్మెంట్ వందిన చేస్తూ ఉన్నాం. మరి సమాధులతో కానీ, క్రైస్తవ భవన్ కానీ అవన్నీ కూడా చేస్తున్నాం. విజయ్ గారు ఉన్నారు, మా శ్యామ్ గారు అన్నీ ఎప్పటిదప్పుడే తయారు చేసి పెడతా ఉన్నారు. ప్రభాకర్ గారు, డేవిడ్ గారు, మా పల్లెరాజు గారు, రాజు రాణి గారు, మా కౌన్సిలర్ గారు, రాజకీయ పరంగా కూడా మీకు ఒక కౌన్సిలర్గా ఇచ్చినాం. లాస్ట్ టైం ఓన్లీ కోఆప్షన్ మెంబర్ ఉంటే ఈసారి మళ్ళీ ఒక కోఆప్షన్ మెంబర్ రాణి, మళ్ళీ మా రాజు డిస్కస్. గతంలో రాజకీయంగా మనకి ఏమి లేకుంటుండే, ఒక్కొక్క పదే కూడా ఉండకుండా ఇప్పుడు మనకే ఇద్దరు అయ్యారు, ఒక ఆప్షన్ మెంబర్ అయ్యిండు, ఒక కౌన్సిలర్ అయ్యిండు. కనుక ఈరోజు రాజకీయ పరంగా, సామాజిక పరంగా ప్లస్ ప్రార్థనలు చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉండే. మరి మా పెద్ద పాస్టర్ ప్రార్థన చేస్తాం పర్మిషన్ అంటే మా సిఏ గారికి చెప్పాము, మా అధికారులకు చెప్పగానే ఏం లేదు సార్, మీరు వస్తారు కదా, అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం, వాళ్ళు ప్రశాంతంగా స్వేచ్ఛగా ప్రార్థన జరుపుకుంటే మనకే మంచిగా వస్తారని చెప్పి అధికారులు కూడా అందరూ సహకరిస్తారు. ఇంకేదైనా కూడా ఇక్కడ మా అమస్పత్ చైర్మన్ అశ్విన్ గారు ఉన్నారు, మరి వైస్ చైర్మన్ గణేష్ గారు ఉన్నారు, మా మార్కెట్ చైర్మన్ అమర్ గారు ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు. 19th రోజు కలవరకొండ పైన ప్రేయర్ హాల్ని ఓపెన్ చేసుకుంటాం సాయంత్రం. తర్వాత ఈ వారం రోజుల్లోనే మరి మన క్రైస్తవ భవన్ మౌలా మన గుట్ట దగ్గర జేజే గార్డెన్ వెనక సైడ్లో ప్లేస్ చూసుకొని అందరిని కలుపుకొని 2-3 గ్రూపులు ఉండొద్దు, ఉన్నదే మన సమాజం, తక్కువ సమాజం. ఎంత యూనిట్గా ఉంటే ఎంత, నేను డబ్బులు ఇచ్చి 2 సంవత్సరాలు తీసుకొచ్చి దాన్ని ఇటు అటు మారుస్తాం, మీ చేతిలో పెట్టినాం, వేరే వాళ్ళకి ఇస్తే 5 నెలలు కట్టేసుకుంటారు. మీరు ఫైనల్గా ఈ వారం రోజులలో ప్లేస్ మా ఆర్డీఓ గారు చూపిస్తారు చెప్పి, నేను మంచి అడిషనల్ కలెక్టర్ గారు, యంగ్ కలెక్టర్ ఉన్నారు ఇక్కడ, మన కలెక్టర్ గారు కూడా ఉన్నారు, మన డిప్యూటీ MRO. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి దయచేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాను, ప్లేస్ చూసుకొని సాఫ్ చేయించినట్లయితే ఈ 3-4 రోజులలో క్రైస్తవ భవనం కూడా ఫౌండేషన్ వేసుకుంటే చేసుకొని అవకాశం ఉంటుంది. అది 3-4 రోజులు చేయండి. 19th సాయంత్రం అక్కడ చేస్తే 20 తారీఖో లేకపోతే 18కో ఓ రోజు ముందు చేసుకుందాం. ఈ మాసంలోనే చేసుకున్నట్లయితే అందరూ కూడా తృప్తి ఉంటుంది. కనుక క్రైస్తవ భవనం కూడా చేయండి. ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా, ఎవరికి అనారోగ్యంగా ఉన్నారో, 1 లక్ష రూపాయలు కావాలి, 2 లక్షల రూపాయలు కావాలి అని ప్రైవేట్ డాక్టర్ చెప్పినా అక్కడ మీకు వైద్యం చేసి మీ ప్రాణాలు మేము కాపాడుకుంటామని చెప్పి మళ్ళీ ఒకసారి